ంధ్ర కబడ్డీలో వేరలంకయ్య లైంగిక దాడుల్ని ఇప్పుడు ఎదిరించడానికి ముగ్గురు కబడ్డీ ప్లేయర్స్ ముందుకొచ్చారు ఇలా ఎంతో మంది మహిళా ప్లేయర్లు ఉన్నారని వారంతా ఇప్పటి వరకు కనీసం బయటకు కూడా రాలేదని చెప్తున్నారు ప్రస్తుతం విజయవాడ స్టూడియో నుంచి ఆ ముగ్గురు అమ్మాయిలతో పాటు కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ కూడా మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు సో వారి మేము కావాలనే వారిని చూపించట్లేదు వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేయడానికి ఇష్టపడట్లేదు ఒకసారి మనం వారితో మాట్లాడదాం ముందుగా మీలో ఎవరు ఈ సమస్యను ఫేస్ చేశారమ్మా ముందుగా ఎవరు ముందు బయటకు వచ్చారు మీరు చెప్పండి హలో హలో మేడం ఎస్ చెప్పండి మీ ముగ్గురులో నేనే మేడం ఆ సమస్యను ఫేస్ చేసింది ఓకే ఎస్ మేడం నేనే మేడం యా చెప్పమ్మా మేడం ఈ వీరలంకయ్య గారు అనే ఆయన ట్వంటీ ఇయర్స్ నుంచి కబడ్డీ ఫీల్డ్లో ఉన్నారు మేడం ఈ ట్వంటీ ఇయర్స్ ముందు ట్వంటీ ఇయర్స్లో కూడా ఆయన ఎన్నో ఎంతో మందిని ఇలా వేధించడం జరిగింది మేడం అది మా సీనియర్స్ చెప్పడం వల్ల మాకు తెలిసింది కానీ అది నేనే ఫేస్ చేయాల్సి వచ్చింది మేడం నేను ఇలా ఫేస్ చేస్తానని కూడా నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను రీసెంట్గా స్పోర్ట్స్ కోట జాబ్కి వెళ్ళినప్పుడు నేను ఆయనతో మాట్లాడడం జరిగింది అంటే ఫస్ట్ నుంచి నేను ఆయనతో కాంటాక్ట్ ఉండటం జరిగింది మేడం ఇలా నేను జాబ్కి వచ్చాను సార్ ఇలా ట్రయల్స్ ఆడాము అంది ఇది అని చెప్పి సమాది ప్రాసెస్ మొత్తం ఆయనకి చెప్పడం జరిగింది అలా జరిగినప్పుడు లాస్ట్లో ఎనీ స్పోర్ట్స్ కూడా జాబ్కి ఫామ్ టూ అనే సర్టిఫికేట్ ఎవరైతే యాజ్ ఎ సెక్రటరీగా స్టేట్ సెక్రటరీగా వర్క్ చేస్తారో ఎనీ గేమ్ ఆ సెక్రటరీ ఇవ్వాల్సి ఉంటుంది మ్యామ్ ప్రజెంట్ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ వి వీరలంకే గారు మాకు సెక్రటరీగా ఉన్నారు నేను ఆయనకి కాల్ చేయడం జరిగింది అలాగే మా గ్రౌండ్లో కూడా నేను మాట్లాడడం జరిగింది మేడం మాట్లాడినప్పుడు సార్ నాకు ఇలా ఫామ్ టూ సర్టిఫికేట్ కావాలి నేను ఇలా ట్రయల్స్కి వచ్చాను కదా సార్ మాకు వెరిఫికేషన్ కూడా అయిపోయింది అని చెప్పి నేను అడగడం జరిగింది నేను ఎంతో మర్యాదపూర్వకంగా ఆయనతో మాట్లాడడం జరిగింది మేడం అయితే ఆయన ఒకటే క్వశ్చన్ వేశారు మేడం నాకేమైనా లాభం ఉంటుందమ్మా నీకు సర్టిఫికేట్ ఇవ్వడానికి చాలా పాజిటివ్గా చాలా సింపుల్గా నేను నీకు ఇస్తానమ్మా ఫామ్ టూ కానీ నాకేమైనా ఉపయోగం ఉంటుందా అన్నారు తర్వాత వెంటనే సార్ ఉపయోగం అంటే ఏంటి సార్ అన్న వెంటనే ఉపయోగం అంటే కాదమ్మా ఇలా ఏమన్నా డబ్బులు ఏమన్నా పెట్టుకోగలవా అన్నారు సార్ మాకైతే అంత స్తోమత లేదు సార్ నేను ఆడాను కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది మీరేమన్నా ఫామ్ టు సబ్మిట్ మీరే ఇస్తారు కాబట్టి నేను మీకు కాల్ చేయడం జరిగింది అన్నప్పుడు లేదా పని డబ్బులు కూడా కట్టలేవు నేను చెప్పినట్టు ఏమైనా చేయగలవా అని చెప్పి అన్నారు మేడం నేను అసలు షాక్ అయిపోయి ఆ టైంలో ఫోన్ పెట్టేయడం జరిగింది ఇదే సిచ్యువేషన్ గురించి నేను నా పేరెంట్స్కి కూడా చెప్పలేదు మేడం ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ఈ కబడ్డీ ఆడుతున్నాను కానీ ఇలాంటి ప్రాబ్లం ఈయన ఎన్నో సందర్భాలు ఇది ఒక్కటే కాదు మేడం ఇది మెయిన్ ప్రాబ్లం అయితే ఈయన ఎన్నో సందర్భాల్లో నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మేడం ఆయన వింటూనే ఉంటారు కదా ప్రకాశం డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్స్ టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు ఒక చిన్న మాకు అన్యాయం చేశారన్న విషయమై నేను అడిగినందుకు నన్ను స్టేజ్ మీదకి ఎంతో మంది పెద్దలు కూడా ఉన్నారు మేడం ఇప్పుడు ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అందరి ముందు నన్ను అసలు ఎంత అసభ్యకరమైన మాట్లాడితే అంత అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది ఆయన ఎప్పుడు ఆడపిల్లలని కూడా చూడకుండా ఇంత కూడా కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇలా మాట్లాడుతూనే ఉంటారనమాట ఆ టైంలో నేను ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఏడుస్తూ స్టేజ్కి కింద రావడం జరిగింది మేడం మా సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీకాంత్ గారు ఆ టైంలో నన్ను తిట్టి అలా కాదమ్మా పెద్దలను అలా అనుకోడు తల్లి వెళ్ళి పైకి వెళ్ళి సారీ చెప్పు అని చెప్పి కూడా చెప్పారు నేను వెంటనే ఆయన సారీ చెప్పడం కూడా జరిగింది అది అయిన వెంటనే ఇది నేను ఫేస్ చేశాను మేడం ఈ విషయం గురించి కూడా నేను శ్రీకాంత్ సార్ కూడా ఉన్నారు మా గ్రౌండ్ లో చాలా మంది ఉన్నారు నాకు అర్థం అర్ధంగా ఏంటి ఇలా ఉన్నారు అని చెప్పి నేను సార్తో అడటం జరిగింది మేడం అప్పుడు సారు అప్పుడే అడగటం బాగోదు అని చెప్పి ఇంకా చాలా మంది ఉన్నారు అని చెప్పి అడగలేదు భయంకరంగా మిమ్మల్ని అతను వేధించారు డబ్బుల విషయం కావచ్చు లేకపోతే అసలు ప్రతిది కూడా అక్కడ నేరం కింద భావించాలి అది మిమ్మల్ని ఒకవేళ లైంగికంగా వేధిస్తున్నారు అనేది ఇంకా తీవ్రమైన మనం వ్యధగానే మనం భావించవచ్చు మీతో పాటు ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు ఒకసారి మీలో ఎవరు ముందుగా మాట్లాడడానికి చెప్తారా అంటే ఆ అమ్మాయి తర్వాత మీరు షేర్ చేసుకున్న తర్వాత ఎస్ నాకు కూడా ఎలాంటి ఘటన కూడా ఎలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నాను అని మీరు జాయిన్ అయ్యారా అమ్మా మీ నేను జూనియర్ సెలెక్ట్ అయ్యాను మేడం సెలెక్ట్ అయితే క్యాంప్ వచ్చిందని కూడా ఒకసారి ఏం చెప్పలేదు మేడం క్యాంప్ అయిపోయింది అప్పుడు నాకు తెలిసింది మేడం జూనియర్ ఇండియా క్యాంప్ ఇలా వచ్చింది అనేసి అయితే సార్ ఏం సార్ ఇంకా చెప్పలేదు నాకు ఇండియా క్యాంప్ ఇలా వచ్చింది అయిపోయింది మరి ఇప్పుడు నేను ఇండియా క్యాంప్కి వెళ్తే ఇండియా ఆడితే జాబ్ వస్తుంది కదా ఎందుకు సార్ అలా చేశారంటే ఏంటమ్మా నీకేం చేయాలి ఏ నువ్వేమైనా ఇవ్వగలవా వస్తావా అన్నట్టు చాలా రాంగ్గా చాలా దారుణంగా మాట్లాడారు ఇంకా ఇంకా బాధపడి ఇంకా ఫోన్ పెట్టేసాను సార్ ఇంకేమీ చేయలేక ఇంకా తనకి చాలా ఎంత సపోర్ట్ ఉందంటే ఇంక మేము ఏమైనా చెప్పినా ఎవరు పట్టించుకుంటే ఏమైనా చెప్దామన్నా అతను ఆపేస్తారు చెప్పనవ్ ఇంకా అంత సపోర్ట్ ఉంది అతనికి ఇంకా మేము సర్ సర్టిఫికెట్లు మేము పన్నెండు మంది ఆడాలి పన్నెండు మందికి పది మందినే తీసుకెళ్తారు ఇద్దరిని బయట నుంచి తీసుకొస్తారు తీసుకొచ్చి వాళ్ళిద్దరివి డబ్బులు డబ్బులు అమ్ముకుంటారు మేడం ఆ సర్టిఫికెట్లని మేము ఎంత కష్టపడి మా కబడ్డీ జీవితం అంతా అనుకొని మేము కష్టపడి దాని మీద ఉంటే ఇంకా మమ్మల్ని ఆడించకుండా బయట వాళ్ళు తీసుకొచ్చి ఇతను స్వార్థంగా డబ్బులు అమ్ము డబ్బుల కోసం అమ్ముకుంటూ ఇతనికి ఉపయోగపడంగా చేసుకుంటారు మేడం ఇప్పుడు కూడా మేము ఎంత ధైర్యంగా చేసి చెప్తున్నామంటే ఇంకా అతను ఎంత మమ్మల్ని బాధ పెట్టకపోతే ఎంత మేము ఫేస్ చేయకపోతే ఒక ఆడపిల్ల ఎప్పుడు ఇలా రాదు మేడం ఇంకా ఇలా వచ్చి చెప్పినందుకు ఇంకా మేము ఇతను డబ్బులు తీసుకున్నారు అందుకే వాళ్ళు వచ్చి వ్యతిరేకంగా చెప్తున్నారు అనేసి చెప్తున్నారు మేడం ఏ ఆడపిల్ల ఎప్పుడు ఇలా రాదు మేడం ఎంత డబ్బులు తీసుకుంటే మాత్రం ఎవరు ఇలాగా తెగించి ఎవరు చెప్పడానికి రారు మేడం ఆ డబ్బులు అంత అవసరం కూడా లేదు మేడం ఇప్పుడు అతను ఎంత చెడ్డవాడని తెలియచేసి చెప్తే రేపు పొద్దున్న మేము ఇంకా మాకంట చాలా మంది జూనియర్స్ ఉన్నారు ఆ లైఫ్లో సెటిల్ అవ్వాలి ఇంకా ఇలాంటి వాడు ఉంటే ఎప్పటికీ వాడు ఉంటే అసలు ఎప్పటికీ మేము సెటిల్ అవ్వలేము ఎవరు సెటిల్ అవ్వలేరు ఏమీ చేయలేరు మేడం రైట్ అమ్మ మీరు ఆడేది కబడ్డీ కబడ్డీ ఆల్మోస్ట్ ఒక మగవారితో సమానంగా బలాబలాలు నిరూపించుకోగలిగే ఒకే ఒక గేమ్ కబడ్డీ కబడ్డీ అంత బలానికి సంబంధించిందులో నిరూపితమయ్యే ఒక గేమ్ అలాంటిది ఒక మగవాడు పెట్టే ఒక లైంగికంగా ఏదైతే ఒక హింసకు గురి చేస్తున్నారో దానికి ఒక రకంగా మానసికంగా వేదనకు గురై మీరు ఉద్యోగాలు కూడా వదులుకోవడం అనేది నిజంగా చాలా బాధాకరంగానే అనిపిస్తోంది బహుశా ఇలా ఎంతమంది అమ్మాయిలు ఇలా వేరలంకాయ లైంగిక దాడులకు వారు ఉద్యోగాలను వదులుకుని కేవలం ఇంటికే పరిమితమయ్యారా అన్న క్వశ్చన్ అయితే ప్రస్తుతం తెర మీదకి వస్తుంది ఇంకా ఒక అమ్మాయి కూడా ఉంది ఆమె కూడా తన బాధల్ని మనతో పాటు పంచుకోవడానికి ముఖ్యంగా వేరే లంకయ ఇంకా ఏ అమ్మాయిని ఇలా బాధ పెట్టకూడదని వీళ్ళు ముగ్గురు కూడా కంకణం కట్టుకుని తమ బా వ్యధల్ని వినిపించడానికి